నాకు ఇలాంటి సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలీదు. మా ఇంట్లో మనిషిగా ఉండేవారు అంకుల్. ఇక్కడే కాదు, చెన్నై నుంచి డాలీ మిక్కీ మా స్కూల్లోనే చదువుకున్నారు. సో ఫ్యామిలీస్ అంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడు అంకుల్ పెద్ద ఎడిటర్ అని ఎప్పుడు మాకు అలా చూపించలా. మాకు ఏ సినిమా, ఎవరు ఎడిటర్ అయినా, ఏ సినిమా ఉన్నా ఎలా జరుగుతుందమ్మా అని రెగ్యులర్గా టచ్లో ఉండేవారు ఆయన నాతోటి. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. మనుషులు ఉన్నప్పుడు వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, యునో, చాలా చిన్న ఏజ్ ఆయన లైఫ్ మొత్తం ఒక వృత్తికి డెడికేట్ చేశారంటే అది సినిమా. ఆయన సినిమా తప్ప ఇంకో ప్రపంచం తెలియదు ఆయన. సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ నోన్ అ గ్రేట్ మ్యాన్ లైక్ దిస్. మే హిస్ సినిమా ఆల్వేస్ లివ్ ఆన్. థ్యాంక్ యూ. అందరు నమస్కారం. గౌతమ్ రాజు గారు ఈరోజు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాము. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అండ్ గ్రేట్ టెక్నీషియన్. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం అండ్ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఆయన ఒక లైన్లో చెప్పాలంటే ఆయన సింప్లిసిటీకి మారిపోయారు. ఆయన ఎంత, అందరికి తెలుసు, ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క బ్లాక్ పోస్టర్, ఒక స్పీక్ ఆఫ్ బ్లాక్ పోస్టర్ ఎవరు ఎడిటర్ చూస్తే అది గౌతమ్ రాజు గారి పేరు ఒకటే ఉంటుంది. సో వీల్ ఆల్ మిస్ హిమ్, బట్ ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు సినిమాలు. అండ్ ఆ శివుడు ఆయన ఆత్మకు శాంతి ఇస్తారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెంబర్ ఆఫ్ ఫిల్మ్ చాలా చాలా చేశారు. అండ్ అందరికీ కావాల్సిన మనిషి ఇండస్ట్రీలో. ఏ చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా ఆయన చేయని సినిమా లేదు, చేయని కంపెనీ లేదు. అందరికీ ఆప్తుడు, టెక్నీషియన్గా ఒక గ్రేట్ టెక్నీషియన్, అట్ ద సేమ్ టైం మనిషిగా కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. ఆయన వాళ్ళ మన మధ్య లేకపోవటం డెఫినెట్గా ఇండస్ట్రీకి చాలా ఉంటుంది. మాలాంటి వాళ్ళందరికీ మంచి మిత్రుడిని కోల్పోయాను. ఆయనకి ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తాను. చిరంజీవి గారు కూడా షూటింగ్లో ఉన్నారు, ఆయన కూడా ఆయన సానుభూతి తెలియజేయాలి. గౌతమ్ రాజు గారు ఈరోజు పరిశ్రమ తీర్చలేండి, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్గా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన పొద్దున్నే ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్రైడే రోజు ఈవినింగ్ మధ్యాహ్నానికి రివ్యూ ఇచ్చేసేవారు. ఆయన ఈ సినిమా ఎలా ఉందని రివ్యూ టైప్ చేసి మ్యాటర్ పంపించారు, వాట్సాప్ పంపించారు. సో మాకంటే ముందు ఆయన జడ్జిమెంటు, ఆయన ఎడిటింగ్ రూమ్లోనే ఏ సినిమా ఎలా ఉండాలి, ఏం చేయాలి, మళ్ళీ రీషూట్ ఏం చేయాలి, సినిమాని ఎలా మార్చి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మార్చి, ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చేసిన మనిషి ఆయన. అలాగే ఏ సినిమా రిలీజ్ అయినా రివ్యూలు కూడా ఆయన పంపిస్తూ ఉండేవారు. సో అట్లా మంచి మనిషిని మనం కోల్పోయేటువంటి మనిషి మనకి మళ్ళీ ఇంత మంచి ఏంటో మనకి ఇండస్ట్రీలో ఇంకా దొరకడానికి చెప్పాలి. సో నా కుటుంబ సభ్యులందరికీ అక్కడ సానుభూతి తెలియజేస్తాను. ఈరోజు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్న కారణంగా తమ్మారెడ్డి భర్త గారి ద్వారా మా కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తూ 2 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. భర్త గారు మా మిస్సెస్కి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్నో సినిమాలకి ఎడిటింగ్ టేబుల్ మీద ప్రాణ ప్రతిష్ఠ చేసిన గౌతమ్ రాజు గారు ఎప్పటికీ జీవించి ఉంటారండి. ఆయన ప్రతిభ గురించి చెప్పుకోవడానికి నిజంగా మాటలు సరిపోవు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే చెన్నైలో ఆయన ప్రతిభ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. అంటే ఒక సినిమాకి ఎడిటింగ్ టేబుల్ మీద ఒక ప్రాణప్రతిష్ఠ ఎలా పోయొచ్చు అనేది గౌతమ్ రాజు గారు ప్రతిభ అని చెప్పి, ఆ తర్వాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో పనిచేసే అదృష్టం కూడా కలిగింది. అప్పుడు ఆయన జంధ్యాల గారితో ఎక్కువ సినిమాలు చేస్తుండేవారు. అంటే ఇప్పుడు డిజిటల్ ఏజ్ వచ్చేసిన తర్వాత ఎడిటింగు జస్ట్ నేను చెప్పాలంటే చాలా
ఈజీ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో ఎడిటింగ్ టేబుల్లో మెయిన్ మూవీ వాళ్ళ అని ఒక ఎక్విప్మెంట్ ఉండేది, ఎనలాగ్ ఫిలిం. ఫిలింని ఆయన ఆ మూవీ వాళ్ళ మీద రన్ చేసి అది ఫ్రేమ్స్ని మాన్యువల్గా చేతితో పట్టుకోవాలి, దాన్ని ఒక కాల్తో ఆపరేట్ చేస్తూ ఆయన కరెక్ట్గా డైరెక్టర్కి కావాల్సిన ఆ డిజైర్డ్ ఫ్రేమ్ని ఆ చేతితోటి అలా పట్టుకునేవారు. ఆయన అలా ఆపితే కరెక్ట్గా అదే ఫ్రేమ్ ఆగేది. అదంతరూ కథలుగా చెప్పుకుంటే నేను వెళ్ళే దాన్ని చాలా అద్భుతంగా చూశాను. ఆయన అలాగా అంటే ఇప్పటి డిజిటల్ ఏజ్లో ఉన్న స్పీడ్ని మాన్యువల్గా మూవీల మీద అప్పుడే చూపించిన ప్రతిభావంతులైన, అంటే అప్పట్లో జంధ్యాల గారి ఫ్రేమ్స్లో కూడా సాంగ్స్లోను వాటిలోను 4 ఫ్రేమ్స్ 6 ఫ్రేమ్స్ అలా వాడుకునేవారు. అవి అప్పుడు చాలా కట్ చేయడం చాలా కష్టం. సో అలాగే ఒక సినిమాని టోటల్గా మనకి రైటింగ్ టేబుల్ మీద అంత ముఖ్యమో, అంతే ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ మీద దానికి నిజంగానే చాలా జీవం తీసుకొచ్చేవారు. ఆయన సినిమాల్లో చూస్తే ల్యాగ్ అనేది ఎక్కడ ఉండదు, చాలా పట్టుగా వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే. అలాంటి గొప్ప ప్రతిభావంతులు గౌతమ్ రాజు గారు. ఎడిటర్స్లోనే స్టార్ ఎడిటర్గా మొట్టమొదటిసారి నాకు తెలిసి చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఆయన. చాలామంది ఎడిటర్స్కి, నాబోటి దర్శకులకి ఆయన చాలా స్ఫూర్తినిచ్చారు. ముందుగా చెప్తున్నాను, ఆయన ఎప్పటికీ ఎన్నో సినిమాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆయన ఎప్పటికీ మన మధ్య జీవించి ఉంటారు. నాకు ఒక గురువు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా జీవితంలో చూసిన మొదటి మేధావి గౌతమ్ రాజు గారు. మా ఇద్దరిది 1983 నుంచి జర్నీ. వాళ్ళ శిష్యులందరికీ తెలుసు గౌతమ్ రాజు గారితో ఏ అసిస్టెంట్ డైరెక్టర్కి లేనటువంటి అనుబంధం మా ఇద్దరిది. అంటే నిజంగా ఇప్పుడు చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను రాత్రి మలేషియాలో ఉన్నా, యాక్చువల్గా ఈరోజు అక్కడ స్టే చేయాలి. ఆయన చివరి చూడాలని ఉండి నన్ను రాత్రి రప్పించేమో దేవుడు నాకు తెలియదు. కానీ అంటే ఒక మిషన్ కూడా అలా పనిచేయదేమో, అంత రెస్ట్లెస్గా అలాగా పనిచేసినటువంటి వ్యక్తి గౌతమ్ రాజు గారు. అంటే ఎంత అవివేకం అంటే, 5 రోజుల క్రితం మాది ఒక సినిమా అనుకుంటే ఈ సినిమా గౌతమ్ రాజు గారిని పెట్టండి అని చెప్పిన మా ఇంట్లో చెప్పాను. మార్నింగ్ న్యూస్ తెలవటంతోనే షాక్. ఈరోజు ఉండేటటువంటి ప్రతి ఎడిటర్లకి ఆయన దార్శకం. నాకు తెలిసి ఒక ట్రయలీలో షార్ట్ని కట్ చేసి క్లోజ్లేసిన మొదటి వ్యక్తి ఆయన్ని. చాలా ఎక్కువ ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవటం అనేది సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. అసలు ఎంతమంది దర్శకులు, ఎంతమంది ప్రొడ్యూసర్లు ఆయన టోటల్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేశారు, ఎవరితోనూ ఇంత కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ కంట్రవర్సీ కానీ లేనటువంటి మహోన్నత వ్యక్తి గౌతమ్ రాజు గారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ పిల్లలు మనోధైర్యం ఇచ్చి ఆ భగవంతుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. నాకు లక్ష్యం రామరామకృష్ణ డిక్టేటర్ 3 సినిమాలు చేశాడు. అంటే ఆయన నిజంగా ఒక మేధావి అనడానికి అసలు ఎంత డెడికేటెడ్ అంటే, ఒక సినిమా ఇండస్ట్రీలో నేను ఇప్పుడు జర్నీ చేసిన ఇన్ని ఇయర్స్లో రకరకాల క్రాఫ్ట్లో చాలామందిని చూశాను.
అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి డెడికేటెడ్గా పనిచేయటం అనేది నేను హీఈస్ ద బెస్ట్ పర్సన్ అంటే ఆయన ఎప్పుడు పడుకుంటాడో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడే లోపల వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అదే విషయాన్ని 2 అవర్స్ పడుకుని వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే సినిమా ఎప్పుడు లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది ఎడిటర్స్కి అవుట్పుట్ ఇవ్వాలనేది. అంటే ఆయన ఏదో ఎడిటింగ్ చేసేసి నా పని అయిపోయిందని కాకుండా చాలా అన్ని క్రాఫ్ట్స్ ఏదైనా సీజీలు కానీ లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా ఆయన ఒక ఇన్ఛార్జ్లాగా ఉంటాడు. డైరెక్టర్స్కి పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆయన ఒక బ్యాక్ బోన్లో ఉంటాడు. సో అలాంటి గౌతమ్ రాజు గారు ఇప్పుడు లేరు అని అన్నట్టు నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. ఆయన సినిమాకి వర్క్ చేసినా చేయకపోయినా ఒక నెలలో ఒకసారైనా 2 సార్లు ఫోన్ చేసి అందరితో టచ్లో ఎలా ఉన్నారు ఏంటని అడుగుతారు. రీసెంట్గా నేను కొంచెం షూటింగ్ బిజీలో ఉండి ఆయనతో మాట్లాడటం కుదరలేదు. సడన్గా ఈ న్యూస్ వస్తే నిజంగా చాలా షాక్ అయ్యాను. సో ఇప్పుడు జనరేషన్ అందరికీ చాలా ఇన్స్పైరింగ్ టెక్నీషియన్ ఆయన. నేను అస్మాటు ఆయనతో సరదాగా అనివ్వండి సార్ మీరు మెషిన్ లాగే పనిచేస్తున్నారు సార్ మనిషిలా కాదని అంటే ఆయన నవ్వుకుంటూ ఉండేవారు. చాలామంది ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికీ కూడా ఆయన చాలా ఇష్టమైన మనిషి. అంటే డైరెక్టర్స్ ఏదైనా లొకేషన్లో షార్ట్లు తీసేటప్పుడు కానీ మేకింగ్ టైంలో కానీ ఏదైనా తప్పులు చేస్తే ఫస్ట్ ఒక టీచర్ లాగా మమ్మల్ని సరిదిద్ది సార్ ఆ షార్ట్ బాగాలేదు షార్ట్ ఇంకా బాగుండాలి కొన్నాళ్ళు క్లోజ్లు తీయండి అంటే ఇలాంటివన్నీ మాకు ఫస్ట్ చెప్పేది ఎడిటరే. సో అలాంటి పోస్ట్లో ఉన్న ఆయన ఇప్పుడున్న ఎంతోమంది డైరెక్టర్స్కి వాళ్ళకి చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకా బెటర్గా అవుట్పుట్ రావడానికి ఆయన నిజంగా ఒక పెద్ద దిక్కులాగా ఉండి వర్క్ చేసేవాడు ఆయన. సో అలాంటి గౌతమ్ రాజు గారు ఇప్పుడు లేకపోవటం నిజంగా చాలా బాధాకరం. ఆయన చేసిన సినిమా లిస్ట్ చూస్తే షాక్ అయిపోతాం. ఇప్పుడు పైన ఆయన ఇంట్లో రూమ్లో షీల్డ్ చూస్తుంటే సగం ఇండస్ట్రీ అక్కడే ఉన్నట్టు అనిపించింది. అంటే సుమారు 800 అంటాడైన 1000 మూవీస్ వరకు ఎడిటింగ్ చేశారు ఆయన. అన్ని జనరేషన్స్ తోటి వర్క్ చేశారు అన్ని టెక్నాలజీస్ తోటి వర్క్ చేశారు. ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని వెంటనే దాన్ని అందుకుని దాంట్లోకి వెళ్ళటం ఆయన స్పెషాలిటీ. సో అలాంటి గౌతమ్ రాజు గారు ఈరోజు అందరిని వదిలేసి వెళ్ళిపోవటం నిజంగా చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి వాళ్ళకి కూడా నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషయం తెలిసి ఎందుకంటే ఆయన నాకు మద్రాసులో సంజీవ్ గారు ఎడిటర్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారి సోదరులు వారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ప్రయాణం ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రయాణం అని చలనచిత్ర పరిశ్రమకి ఎన్నో శాపాలు ఉన్నాయి. అదేంటంటే పర్మనెంట్ జాబ్ లేకపోయినా 24 గంటలు పనిచేయడం. ఆ 24 గంటల్లో పనిచేసే అన్నిటికంటే టాప్ వచ్చేది ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే పగలంతా డైరెక్టర్స్ బిజీగా ఉండి సాయంకాలం ఎడిటింగ్ రావడం రాత్రికి రాత్రి ఫిల్మ్ కటింగ్ చేసి టేబుల్స్ మీద పనిచేయటం ఇదంతా ఆయన 24 గంటలు పనిచేసేవాళ్ళు. అలాగే హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు వచ్చిన ఎడిటర్స్లో ఆయన యంగ్స్టర్గా వచ్చి ఇక్కడ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఎడిటర్గా ఇప్పటి వరకు చాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయనలో ఎక్కడ ఓల్డేజ్ అనేది అంటే అది ఎక్కడ నాకు కనపడలేదు. ఎందుకంటే అంత ఉత్సాహంగా కొత్త కొత్త డైరెక్టర్లు యంగ్స్టర్స్ యంగ్ డైరెక్టర్స్తో కూడా ఆయన కొత్త కొత్త విధానాల్లో ఎడిటింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయనకి ఇలా జరగడం అనేది చాలా విషాదకరమైన విషయం. చలనచిత్ర పరిశ్రమ కూడా చాలా గొప్ప టెక్నీషియన్ కోల్పోయిందనే ఒక భావం చాలా బాధ కలిగిస్తుంది. అయినా కానీ ఆయన ఆత్మకి సత్యత ప్రాప్తించాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియపరుస్తూ నా మొదటి సినిమా డాన్స్ అయిన దగ్గర నుంచి బాడీ జాతి బతుకు పండగ చేసుకో విన్నటువంటి ఆయన నా సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద రాష్ట్ర ఆయన గురువుగా భావించేవారు. ఆయన నేను అసిస్టెంట్ డైరెక్టర్లో ఉన్నాను దాదాపు నేను చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని సినిమాలు కూడా ఆయన. సో ఆయన మరణం జీవించుకోవాలి. ఆయన
మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలు వీటి పైగా సినిమాలు చేసినట్టుగా చేశారు. ఆయన సినిమాలని ఆయనకి ఆత్మశాంతి వచ్చాయి. అలానే వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ చేయటం కోసమే పుట్టారనుకుంటాను. ఆయనకి దాదాపు నాకు తెలిసి వదిలిసిన దగ్గర నుంచి అంటే నాకు 36 సంవత్సరాలు పరిచయం గౌతమ్ రాజు గారు. నేను 16 సినిమాలు నిర్మిస్తే అందులో మొట్టమొదటి 2 సినిమాలకు తప్ప తక్కిన అన్ని సినిమాలకి నేను సినిమాలు ఆపే వరకు ఆయనే ఎడిటర్. అసలు ఎడిటింగ్ కోసమే పుట్టాడన్నట్టు ఎడిటింగ్ 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 తర్వాత 24 గంటలు ఎడిటింగ్, 365 రోజులు ఎడిటింగ్. ఎడిటింగ్ తర్వాతలే ఆకలి దప్పులు కానీ పెళ్ళాం బిడ్డలు కానీ. అలాంటి డెడికేటెడ్ ఎడిటర్ని ఇంతకుముందు మనం చూడలేదు, ఇక ముందు చూడపోము కూడా. సో అంతటి గొప్ప మనిషి ఎడిటింగులతో ఎన్నో జిమ్మిక్కులు చేసి మనం అనుకున్న కంటెంట్ పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ కావడానికి దోహదపడే ఎడిటరు. అండ్ అట్ ది సేమ్ టైం మనం అనుకునేవి కూడా కొన్ని తన బుర్ర నైపుణ్యం ద్వారా ఎడిటింగ్ నైపుణ్యం ద్వారా సినిమా మీద ప్రొజెక్ట్ చేసి ఎంతో ఇంట్రెస్ట్ కలిగించేటటువంటి వ్యక్తి. సో సింప్లీ హీఈస్ ఎ గ్రేట్ గ్రేట్ ఎడిటర్. అలాంటి ఒక గ్రేట్ మ్యాన్ని గ్రేట్ ఎడిటర్ని మన తెలుగు పరిశ్రమ కోల్పోయింది. సో ఆ మహానుభావుడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి నా సానుభూతి. మా గురుగారు జంజన గారు తీసిన దాదాపు అన్ని సినిమాలకి గౌతమ్ రాజు గారు ఎడిటింగ్, మా గురుగారి తర్వాత ఆయన ప్రసాద్ ల్యాబ్స్లో ఎప్పుడు చూసినా మా గురుగారు గుర్తొచ్చేవాడు, గురుజీ అని పిలిచేవాడిని. ఇవాళ ఆయన లేకపోవడం నిజంగా ఊహించలేని పరిణామం. ఎందుకంటే ఆయన ఎంత యాక్టివ్గా ఎడిటింగ్ రూమ్లో కనిపించేవారు అంటే అసలు ఆయన కన్నా వయసులో తక్కువ ఉన్నవాడి కన్నా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడు ఆయన. నేను చివరి దాకా వర్క్ చేస్తూనే ఉంటానండి అంటూ ఉండేవాడు ఇప్పుడు. నేను నా మొదటి చిత్రం నేను డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు ఆయన పెట్టుకోవడం కుదరలేదు, కానీ ఎప్పటికైనా నేను ఒక సినిమా డైరెక్ట్ చేసి ఆయనతో ఎడిట్ చేయించుకోవాలని ఎంతో కోరిక ఉండేది. ఆ కోరిక ఈ మధ్యన తీరింది, చాలా సంతోషించాను. నేను ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న కోతిబాబు పెళ్ళింటకి ఆయన అడగగానే నువ్వు అడగలా సినిమా నేనే చేస్తున్నాను, మిగతా విషయంలో నేనే మాట్లాడొద్దన్నాడు. అలా నా సినిమాని నేను వర్క్ చేసిన మొదటి 2 షెడ్యూల్స్ ఆయన ఎడిట్ చేసి మంచి రిపోర్ట్ ఇచ్చి మన లాస్ట్ మంత్ కూడా మాట్లాడారు, చాలా బాగా వస్తుంది అయ్యా తొందరగా తీ సినిమా, ఈ సినిమాని ఫస్ట్ కాపీ నేను తొందరగా ఎడిట్ చేయాలి, నేను చూడాలి, చాలా ఆనందంగా ఉంది నాకు సినిమా, బాగా చేస్తున్నావు అని ఎంతో ఎంకరేజ్ చేశాను. అలాంటిది నా సినిమా పూర్తి కాకముందే మరో గురువుని కోల్పోయాను. నాకే ఇట్లా ఉంటే ఆయనతో చాలా ఏళ్ళుగా డికేట్స్గా పరిచయం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోకూడదు. ఆయన ఇంకా ఉండి ఉండాల్సిందే, కోల్పోయాం. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారు లేని లోటుని వారి కుటుంబాలను పరిచయం చేసే శక్తి భగవంతుడు కోరుతుంది.